హలో స్టూడెంట్స్, మీ ఫైనల్ ప్రాజెక్ట్ ఇంకో 1 వీక్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెమినార్లు జరుగుతాయి, దాని ప్రజెంటేషన్ బట్టి మీకు మార్క్స్ అలాట్ చేస్తారు ఫ్యాకల్టీస్. సో ఫ్యాకల్టీతో అందరూ మంచిగా బిహేవ్ చేసి మంచి మార్కులు ఎంచుకోండి. అండ్ అలాగే కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు అందరూ మంచి పర్సంటేజ్ తో బయటకు వెళ్ళాలి, ఓకేనా? ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసి మీ ప్రాజెక్ట్ యూనిక్ ఉండేలా చూసుకోండి. ఇంకా స్కూల్లో చేసినట్టు నమ్మకే ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇదైనా ప్రాజెక్ట్ అంటే మాత్రం కుదరదు. మీరు ఇంజనీర్లు, సో మీరు చేసే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ లెవెల్లో ఉండాలి. అర్థమవుతుందా? ఇంకా 1 వీక్ లో సెమినార్ హాల్లో కలుస్తున్నారు, ఉంటా. ప్రే, మనం ప్రాజెక్ట్ ఏం పెట్టేద్దాం? థర్మాకోల్ని అట్టపెట్టలు పడుకొచ్చేస్తున్నాం, ప్లాస్టర్ వేసి ప్రాజెక్ట్ చేద్దాం. అట్టపెట్టలతో చేసే ప్రాజెక్ట్ కాదురా మందే, టెక్నాలజీ వాడి ప్రాజెక్ట్ చేయాలి. ఎలాగంటే ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడెక్కడో మ్యాజిక్ జరిగేలా ఉండాలి. అర్థమైందా? మ్యాజిక్ జరగాల, నాకు తెలిసిన మ్యాజిషియన్ ఉన్నాడు, పిలమంటావా? ప్రే, నేను కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనం చేసే ప్రాజెక్ట్ సొసైటీకి ఉపయోగపడేలాగనమాట. ఏంటి నువ్వే? ఎవడా తెలుసు. ఏం ప్రాజెక్ట్ చేద్దాం ఆలోచించావా? ఐడియాస్ ఏమీ రావట్లేదురా, ఏం చెయ్యాలో. ఇన్ని కథలు పడ్డం అవసరమంటావా? నా మాట, నాకు భీమవరంలో ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు ప్రాజెక్టులు చేసి అమ్ముతాడు. నువ్వు యూట్యూబ్లో మన బ్రాంచ్కి సంబంధించిన ఏదో ప్రాజెక్ట్ చూసి నాకు లింక్ పెట్టు, నేను ఆ లింక్ని ఆడికి పంపి ప్రాజెక్ట్ చేయమంటాను. అదే సెమినార్ ప్రిపేర్ అయ్యి సెమినార్ చెప్పేద్దాం, ఏమంటాం? వద్దురా, మనమే ఏదో ప్రాజెక్ట్ చేద్దాం. ఇంకా ఆపహ, ఇప్పుడు ఆడికి ఫోన్ చేసి ప్రాజెక్ట్ చేసామని చెప్తాను, ఇది ఫిక్స్. అర్థమైందా? ప్రాజెక్ట్ ఎవరు చేశారా? మా ప్రాజెక్ట్ మేమే చేసాం సార్, భీమవరంలో మాత్రం కొనలేదు సార్. మా ప్రోగ్రామ్ కోడ్ మేమే రాసుకున్నాం సార్, ఎక్కడా కాపీ చేయలేదు సార్. ఇక్కడ ఫోన్లో టచ్ చేస్తే పేషెంట్ డీటెయిల్స్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాయి సార్. ఇన్నోవేషన్ అంటే మాస్ సార్. బాగా క్లాసులు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్, ఫీలింగ్ ప్రౌడ్ సార్. ఈ ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్ ఎవరో చేశారా? వాళ్ళు మా ప్రాజెక్ట్ని కాపీ కొట్టేసి ఉంటారు సార్.